నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. డీటెయిల్స్ చూస్తే, అఖిల భారత గో ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోభక్తుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ విశ్వ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సెంటర్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వ ఫౌండేషన్ సభ్యులు సుధాకర్ మాట్లాడుతూ, ఈ విశ్వం సరైన పద్ధతిలో నడవడానికి, ప్రకృతి మంచిగా ఉండడానికి ఆచరించే విధానాన్ని అగ్నిహోత్రం అంటారు. దీనిని ఆచరించడానికి 5 నియమాలు ఉంటాయని, దీనిని సూర్యోదయం సూర్యాస్తమయం కన్నా 5 నిమిషాల ముందు ఆచరించాల్సి ఉంటుందన్నారు. ప్రజాపతయే స్వాహా, ప్రజాపతయే ఇదం నమః. దీన్ని అగ్నోత్రం అంటారు. ఇది నిత్యం మనము ఆచరించే బాధ్యత మన లోపల ఉంది. ఇది మనం నిత్యం ఆచరించడం వల్ల ఏదైతే విశ్వం ఉందో, ఈ విశ్వం సరళైన పద్ధతిలో నడవడానికి, ప్రకృతి మంచిగా ఉండడానికి ఆచరించే పద్ధతి అగ్నోత్రం అంటారు. ఈ అగ్నోత్రం చేయడానికి 5 రూల్స్ ఉన్నాయండి, 5 నియమాలు. ఆ 5 నియమాల్లో మొదటి నియమం వచ్చేసరికి, మనం నివసిస్తున్న ప్రాంతంలో సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తున్నాడు, ఎప్పుడు అస్తమిస్తున్నాడు, అలాగే అర్ధ పిరమిడ్ ఆకారంలో ఉన్న రాగి పాత్ర తీసుకోవాలి. 3వ నియమము, గో అంశతో తయారు చేయబడిన ఆవు నెయ్యి అలాగే ఆవు పిడికలు తీసుకోవాలి. 4వది, మన ఇంట్లో వాడేటువంటి రైస్ ఏదైతే ఉందో, బియ్యం, అఖండ బియ్యం అంటే విరిగని బియ్యం తీసుకోవాలి. 5వ నియమము, వేదమంత్ర ఉచ్చారణ చేస్తూ ఈ యజ్ఞం అనేది చేయాలి. ఈ యజ్ఞం అనేది ఏదైతే నివసిస్తున్నామో ఆ ప్రాంతంలో సూర్యుడు ఎప్పుడు వస్తున్నాడో దానికంటే ఒక 5 నిమిషాల ముందు మనం పాత్ర తీసుకొని ఆవు పిడికలు వెలిగించుకొని, ఓ 2 చుక్కలు ఆవు నెయ్యి నేసి, బియ్యాన్ని తీసుకొని ఆవు నెయ్యి నేసి చక్కగా కలిపి 2 భాగాలుగా విడదీసి, ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తున్నాడో ఆ సమయం తెలుసుకొని, ఆ సమయానికి మండే జ్వాలలో ఉదయం అనుకోండి, ఉదయం వేసేది 2 ఆవుతులు ఏవి తిన్నాయి, 2 ఆవుతులు. మొదటి ఆవుది సూర్యాయ స్వాహ, సూర్యాయ ఇదం నమః. 2వ భాగం ప్రజాపతియే స్వాహ, ప్రజాపతియే ఇదం నమః. ఇలా 2 మంత్రాలు ఉచ్చారణ చేసి ఆవుతులు ఇచ్చిన తర్వాత మీ ఇష్టదైవాన్ని 2 నిమిషాలు దయచుకొని యథావిధి కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు. అలాగే సూర్యుడు అస్తమించే సమయాన్ని కూడా యథావిధిగా ఈ కార్యక్రమం ఉంటుంది. 5 నిమిషాల ముందు పాత్ర వెలిగించుకొని 2 చుక్కల నేతిని బియ్యంలో వేసి కలిపి 2 భాగాలుగా చేసుకున్నాం. ఏదైతే ఉదయం చేసామో అదే ప్రకారంగా మనం ఈవినింగ్ కూడా చేయాలి. మంత్ర ఉచ్చారణ వేరుంటుంది. ఈ దీంట్లో కూడా సాయంత్రం కూడా 2 మంత్రాలు ఉంటాయి. దానికి మండే జ్వాలలు వేయాలి. సాయంత్రం మంత్రం వచ్చేసరికి అగ్నయే స్వాహ, అగ్నయే ఇదం నమః. 2వ స్వాహ ఇచ్చేటప్పుడు ప్రజాపతయే స్వాహ, ప్రజాపతయే ఇదం నమః.
ఇలా ఉదయం సాయంత్రం చేయడం ద్వారా మన ఇంట్లో చక్కటి వాతావరణం ఏర్పడి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రానియకుండా పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది. ఏదైతే ఉదయం చేస్తున్నామో ఆ ఉదయం చేయడం ద్వారా దాని ప్రభావం నెగిటివ్ ఎనర్జీ రానియకుండా ఒక లేయర్ ఏర్పడి సాయంత్రం వరకు మనం కాపాడడం జరుగుతుంది. అలాగే సాయంత్రం చేసిన ఏదైతే ఉన్నతం ఉందో దాని పవర్తో వాయువు ఏదైతే రిలీజ్ అవుతుందో అది మార్నింగ్ వరకు ఒక లేయర్ లాగా ఏర్పడి మనకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రానియకుండా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అన్నమాట. దీన్ని మనం బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకోవాలంటే 1984లో భోపాల్ విషవాయువు రిలీజ్ అయ్యి కొన్ని థౌసండ్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు. ఇప్పటికి కూడా మనకు న్యూస్ వస్తుంది ల్యాక్స్ ఆఫ్ పీపుల్ దానివల్ల ఎఫెక్ట్ అయ్యారని చెప్పేసి. అక్కడే ఏదైతే ఉందో మన కెమికల్ రిలీజ్ అయ్యి విషవాయువు వాయువులో కలిసి చనిపోయారో ఆ కంపెనీ యజమాని వచ్చేసి అక్కడ రీసెర్చ్ చేస్తే కనుక అక్కడే నివసిస్తున్న రెండు కుటుంబాలకు ఎటువంటి హాని జరగలేదని తెలిసిందనమాట. ఆ వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఏం చేస్తున్నారని తెలుసుకుంటే కనుక వాళ్ళ ఇంట్లో నిత్యం అగ్నోత్ర ఆచరిస్తున్నారని తెలియడం ద్వారా ఇది గూగుల్లో కూడా మనకు చెప్పడం జరిగింది. మీరు కూడా చూడొచ్చు ఇది ప్రపంచవ్యాప్తంగా 72 దేశాల్లో ఇప్పటికీ అగ్నోత్ర చేస్తున్నారండి.